Hi friends, welcome to BRK Knowledge. Friends, iroj manam third class second semester maths magic subtraction ee lesson yokka worksheets gurinchi telusukundam. Nen already 1 to 10 worksheets gurinchi post chesanu, alane ee roju 11 to 13 worksheets alane self assessment gurinchi kuda telusukundam. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళదాం. వర్క్షీట్ 11, తీసివేత మీద మనోగణితం. నెంబర్ 1, ఖాళీలను పూరించండి. 600 మరియు 200 మధ్య భేదం ఎంత? సో 600లో మనం 200 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 400 వస్తుంది. సో 400 రాసుకుంటాం. 450 మరియు 300లో ఏది పెద్దది, ఎంత పెద్దది? సో 450 మరియు 300లో 450 పెద్దది. ఎంత పెద్దది? 300 కంటే 450 అనేది 150 పెద్దది. సో 150 రాసుకుంటాం. నెక్స్ట్, 255 కంటే 555 ఎంత ఎక్కువ? సో 500కి 500కి 800 ఎక్కువ ఉందమ్మా? 300 ఎక్కువ ఉంది, అవునా? సో 255 కంటే 355 అనేది, 555 అనేది 300 ఎక్కువ, ఓకేనా? ఇక్కడ 300 అని రాసుకుంటాం. నెక్స్ట్, 900, 800, 700, 600 ఇక్కడ చూసారా, మనకి 100, 100, 100, 100 తగ్గుతూ వస్తుంది. 600 తర్వాత ఎంత వస్తుంది? 500, 400, 300, ఓకేనా? నెక్స్ట్, 999 ముందు సంఖ్య. 999కి ముందు ఏముంటుంది? 998 ఉంటుంది, అవునా? నెక్స్ట్, పరిశీలించండి. సున్నాలను పూరించండి, ఓకేనా? ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ని పూరించండి అని చెప్తున్నారు. సో ఆ 16 - 8, 16లో 8 తీసేస్తే 8 వస్తుంది కదా. సో 8 అంటే 6, 2గా ఇక్కడ మనకి విడదీశారు. సో 16 - 6 = 10. 16లో 6 తీసేస్తే 10 వచ్చింది కదా. సో 10 - 2 = 8. 10లో 2 తీసేస్తే 8 వస్తుంది, ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైందమ్మా. ఇక్కడ 16 - 8. సో 16 - 8 = 16 - 6. ఇక్కడ 8 అనేది 2గా రాసుకున్నాం, 8ని 6, 2గా రాసుకున్నాము. సో 16లో ఈ 6 తీసేస్తే 10 వస్తుంది, మళ్ళీ ఈ 10లో 2 తీసేస్తే 8 వస్తుంది, ఓకేనా? అర్థమైందమ్మా. నెక్స్ట్, ఇక్కడ మనం గమనించినట్లయితే 17 - 9. సో 17 - 9లో ఇక్కడ మనం 9ని 6 - 3గా రాసుకుందాం. 6, 3గా రాసుకుంటే, సో 17లో 6 తీసేస్తే 11. సో 11లో మనకి 3 తీసేస్తే 8, ఓకే? నెక్స్ట్ మనం చూసినట్లయితే 18లో 9 తీయాలా. సో 18 - 9, 9ని మనం 6 - 3గా రాసుకుంటే 18లో 6 తీస్తే 12, 12 - 3, 12లో 3 తీస్తే మనకి 9 వస్తుంది. సో 18లో 9 తీసేస్తే మనకి 9 వస్తుంది కదా, ఆ విధంగా రాసుకుంటాం. 25 - 8. సో 8లో 8ని మనం 5 - 3గా రాసుకుంటే 25లో మనం 5 తీసేస్తే 20, 20లో మళ్ళీ 3 తీసేస్తే 17. సో 17 అనేది 25లో 8 తీసేస్తే మనకి 17 అనేది ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్, నెంబర్ 3 చూస్తే ఉదాహరణ మనకు ఒకటి ఇచ్చారు. 500 - 1, 342 - 1. 500 తీసేస్తే 499, 342 తీసేస్తే 341. సో మనకి ఇక్కడ 158 ఒక సూచన ఇచ్చారు. ఇక్కడ వియోగము వియోజితాల నుండి 1 తీసివేయండి. దీన్ని మనం వియోగం అంటాము, కింద దాన్నే వియోజితము అంటాము. సో వియోగం నుంచి 1, వియోజితాల నుంచి 1 తీసివేస్తే మనకి ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది. సో వియోగము వియోజితాల నుంచి తీస్తే 9లో 8 తీసేస్తే 1 వచ్చింది, 9లో 4 తీసేస్తే 5 వస్తుంది, 4లో 3 తీస్తే 1 వచ్చింది. సో 158 అనేది మనం ఇక్కడ వియోగం మైనస్ వియోజితాల నుంచి మనం 1 తీసివేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం వియోగం అంటాము, కింద దాన్నే వియోజితం అంటాము. సో దీనిలోంచి మనం ఇక్కడ తీసివేత చేద్దాం. సో 0లో అయితే తీయలేం కాబట్టి పక్క స్థానానికి బారోయింగ్కి వెళ్తాము. ఇక్కడ మనం ఏమి లేదు కాబట్టి పక్క స్థానానికి వెళ్తాము. సో 300 నుంచి 100 తీసుకొచ్చినట్లయితే ఇక్కడ 10 పదులు అవుతాయి. ఇక్కడ నుంచి 1 10 మనం తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ 9 పదులు ఉంటాయి. సో 10 10లో 5 తీసేస్తే 5 వస్తుంది, ఇక్కడ 9 ఉంటుంది కదా, 9లో 3 తీసేస్తే 6 వస్తుంది. సో 2 ఉంటుంది, 2లో 2 తీసేస్తే 0 వస్తుంది, ఓకేనా? నెక్స్ట్,
జీరోలో 9 తీయలేం కాబట్టి బారోయింగ్కి వెళ్తాము. ఇక్కడ ఏం లేదు కాబట్టి మళ్ళీ పాకిస్తానానికి బారోయింగ్కి వెళ్తాము. సో ఇక్కడ 600 ఉన్నాయి, 100 మనం బారోయింగ్ చేసినట్లయితే 500 ఉంటాయి. ఇక్కడ మనకి 10 పదులు వస్తాయి. సో 10 పదుల నుంచి ఇక్కడ మనకు కావాలి కాబట్టి ఇక్కడ 9 పదులే ఉంటాయి. ఇక్కడికి ఒక 10 వస్తుంది కాబట్టి 10లో 9 తీసేస్తే 1 అవుతుంది. సో 9లో 3 తీసేస్తే 6 అవుతుంది, 5లో 5 తీసేస్తే 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 0లో 3 తీయలేము కాబట్టి బారోయింగ్కి వెళ్తాము. ఇక్కడ కూడా ఏం లేదు కాబట్టి మళ్ళీ పాకిస్తానానికి వెళ్తాము. సో ఇక్కడ 700 ఉన్నాయి, 100 మనం అప్ తెచ్చినట్లయితే 600 ఉంటాయి. ఇక్కడ 10 పదులు అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు ఒక 10 వస్తుంది కాబట్టి ఇక్కడ 9 పదులే ఉంటాయి. సో ఇక్కడ 10 పదిలో 3 తీసేస్తే 7 అవుతుంది, 9లో 2 తీస్తే 7 తీసేస్తే 2 ఉంటుంది. సో ఇక్కడ 6లో 4 తీసేస్తే 2 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 0లో 2 తీయలేం కాబట్టి మళ్ళీ బారోయింగ్కి వెళ్తాము. ఇక్కడ ఏం లేదు కాబట్టి మళ్ళీ 100 స్థానానికి బారోయింగ్కి వెళ్తాము. సో 900లో 100 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 800 ఉంటాయి. సో ఇక్కడ మనకి 10 పదులు వచ్చాయి కాబట్టి ఒక 10ని ఇక్కడికి మనం బారోయింగ్కి అప్పు తెస్తాము. సో ఇక్కడ 9 పదులే ఉంటాయి. ఇక్కడ మనకి ఒక 10 వచ్చింది కాబట్టి 10లో 2 తీసేస్తే 8 ఉంటుంది. సో ఇక్కడ మనకు 9 పదులు ఉంటాయి కాబట్టి 9లో 8 తీసేస్తే 1 ఉంటుంది. ఇక్కడ 800 ఉంటాయి కాబట్టి 8లో 7 తీసేస్తే 1 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ ట్వెల్వ్ చూసినట్లయితే అంచనాతో తీసివేత చేయట. సో అంచనా దగ్గరి పదులకు సవరించండి. 63ను దగ్గరి పదులకు సవరించిన మనకి ఎంత వస్తుంది? 63 దగ్గరి పదులు సవరించిన 60 వస్తుంది. 18ను దగ్గర పదులు సవరించిన 20 వస్తుంది. 54ను దగ్గర పదులు సవరించిన 50 వస్తుంది. 78ను దగ్గర పదులు సవరించిన 80 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2, దగ్గరి 100లకు సవరించండి. 112ను దగ్గర 100లకు సవరించిన 100కి దగ్గరగా ఉంటుంది 112 కాబట్టి 100 రాస్తాం. 142ను దగ్గర 100లకు సవరించిన 100 రాస్తాం. దగ్గర 100 అంటే 100కి దగ్గరగానే ఉంటుంది 140 అనేది. సో 100 రాస్తాం. 272 అనేది దగ్గర 100లకు సవరించిన 300 రాస్తాం. సో 300 దగ్గరగా ఉంటుంది. 552 అనేది దగ్గరి 100లకు సవరించిన ఇక్కడ మనకి 600 రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ దుర్గా వద్ద 32 పెన్సిళ్ళు ఉన్నాయి, అలీ వద్ద 68 పెన్నులు ఉన్నాయి. వారి వద్ద గల పెన్నుల భేదాన్ని అంచనా వేయండి. సో దుర్గ దగ్గర ఉన్న పెన్నులు ఈక్వల్ టు 32, అలీ వద్ద ఉన్న పెన్నులు ఈక్వల్ టు 68. సో మనకి ఈ రెండు వీటి మధ్య భేదాన్ని కనుక్కోవాలంటే మనకి 68 మైనస్ 32 చేసినట్లయితే మనకి వీటి మధ్య భేదం అనేది మనకి తెలుస్తుంది. సో మనకి 68 మైనస్ 32, 8లో 2 తీసేస్తే 6, సో 6లో 3 తీసేస్తే 2, 6లో 3 తీసేస్తే 3. సో 36 అనేవి దాని మధ్య ఉండే భేదం. ఓకేనా? నెక్స్ట్ 4th, కిరణ్ వద్ద కొంత డబ్బు ఉంది. సుగుణ అతనికి 100 రూపాయలు ఇచ్చిన తర్వాత అతని వద్ద 416 ఉన్నది. మొదట్లో అతని వద్ద గల డబ్బు అంచనా వేయండి. సో సుగుణ కిరణ్ దగ్గర కొంత డబ్బు ఉంది, ఎంత డబ్బు మనకు తెలియదు. సో సుగుణ అతనికి 100 రూపాయలు ఇచ్చిన తర్వాత తన దగ్గర 416 రూపాయలు ఉన్నాయి. సో మొదట్లో అతని వద్ద ఉండే డబ్బును అంచనా వేయండి. సో 100 రూపాయలు ఇచ్చిన తర్వాత 416 ఉన్నాయి కాబట్టి సో 416 మైనస్ 100 అంటే తన దగ్గర 316 రూపాయలు ముందుగా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఒక పాఠశాలలో 590 గుడ్లు ఉన్నాయి, మధ్యాహ్న భోజనంలో 280 గుడ్లు ఉపయోగించారు. ఇంకా ఎన్ని గుడ్లు ఉంటాయో అంచనా వేయండి. సో 590 గుడ్లు ఉండేటప్పుడు 280 గుడ్లు ఉపయోగించారు అంటే దాదాపు 600 గుడ్లలో 300 గుడ్లు ఉపయోగించారు కాబట్టి దాదాపుగా ఇంకా 300 గుడ్లు అనేవి మిగిలి ఉంటాయి. ఓకేనా? సో మనం దీని నుంచి 590 నుంచి 280 తీసేస్తే మిగిలిన గుడ్లు మనకి ఇక్కడ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ థర్టీన్ ఇక్కడ మనకి స్వీయ మదింపులో మనకి ఖాళీలను పూరించండి. తీసివేత సమస్యలో వియోగ సంఖ్య ఖచ్చితంగా దాని వియోజితం కంటే పెద్దగా ఉండాలి. 375 ప్లస్ 375కి ఎంత కూడితే మనకు 500 వస్తుంది అంటే 125. సో 125 కూడితే 500 వస్తుంది. నెక్స్ట్ 700 ప్లస్ 200 ఈక్వల్ 900 అయితే దీనికి 900 మైనస్ 700 ఈక్వల్ టు 200 అని అంటే 700కి 200 కూడితే 900 వస్తుంది. అలాంటి 900లో 700 తీసివేస్తే 200 వస్తుంది అని మరియు డాష్ అని రాయవచ్చు. ఇలా రాయవచ్చు మరియు ఇంకెలా రాయవచ్చు మనం
700 ప్లస్ 200 ఈక్వల్ టు 900 అని, దీన్నే 900 మైనస్ 700 ఈక్వల్ టు 200 అని, అలానే 200 ప్లస్ 700 ఈక్వల్ టు 900 అని రాయవచ్చు. సరైన సమాధానాన్ని ఎంచుకుని దానిని సూచించే అక్షరాన్ని బ్రాకెట్లో రాయండి. సో 800, 750, 700, 650 తర్వాత వచ్చే సంఖ్య ఏది? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి సంఖ్యకు 50 తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ 600 వస్తుంది. సో 600 అనేది ఈలో ఉంది కాబట్టి ఈయన ఇక్కడ మనం ఆన్సర్ రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, 459, 372 మధ్య భేదం ఎంత? సో 9లో 2 తీసేస్తే 7, 15లో 7 తీసేస్తే 8, 3లో 3 తీసేస్తే 0. సో 87. సో ఎన్ని పదులు ఉన్నాయి? ఎన్ని పదులు భేదం వస్తుంది? 9లో 2 తీస్తే 7, 15లో 7 తీస్తే 8. సో 87 కదా. ఇక్కడ మనకి ఓకే, ఇక్కడ 8 పదులు ఉండాలి. సో 8 పదులు అనేది ఆన్సర్ లేదు. సో మనం ఇక్కడ 8 పదులు అనేవి వస్తాయి. నెక్స్ట్, 405 మైనస్ 250 ఈక్వల్ టు 405లో 250 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 5లో 0 తీస్తే 5 వస్తుంది. 0లో 5 తీయలేం కాబట్టి పక్క స్థానంకి వెళ్తాము. సో 10లో 5 తీసేస్తే 5 వస్తుంది. 3లో 2 తీసేస్తే 1 వస్తుంది. సో 1, 5, 5, 155 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. సో 1 ఆ అనేది ఆన్సర్ రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, 3 చూసినట్లయితే క్రింది సమస్యలలో ఏది తప్పుగా చేశారు వివరించండి, సరిచేయండి. ఇక్కడ 3లో 0 తీస్తే 3, 5లో 3 తీసేస్తే 5 అన్నారు. సో 5లో 3 తీసేస్తే 2 కదా. సో ఇది మనకి తప్పు కాబట్టి ఇక్కడ మనం 2 రాసుకుంటాం. 4లో ఏం తీయలేదు కాబట్టి 4 రాస్తాం. ఇక్కడ చూస్తే 5 రాయి తీస్తే 0, 14లో అయితే తీస్తే 14లో 9 తీసేస్తే 5, 6లో 2 తీసేస్తే 4 రావాలి కదా. సో 4 రాస్తాం ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, ఒక గ్రామస్తుడు గత సంవత్సరం 125 దుప్పట్లు, ఈ సంవత్సరం 270 పేదవారికి దానం చేశాడు. ఈ సంవత్సరం ఎన్ని దుప్పట్లు అదనంగా ఇచ్చాడు? సో గ్రామస్తుడు గత సంవత్సరం ఇచ్చిన దుప్పట్లు ఈక్వల్ 125, ఈ సంవత్సరం ఇచ్చిన దుప్పట్లు ఈక్వల్ 270. సో 270 మైనస్ 125 చేసినట్లయితే అతను ఈ సంవత్సరం ఎన్ని దుప్పట్లు ఇచ్చాడో మనకి తెలుస్తుంది. సో 270 మైనస్ 125. సో 0లో అయితే తీసేస్తే 5, 0లో అయితే తీయగలమా? తీయలేం కాబట్టి 10లో అయితే తీసేస్తే 5, 11లో 7 తీస్తే 4. సో 6లో 2 తీసేస్తే 4, 2లో 1 తీసేస్తే 1. సో 145 దుప్పట్లు అనేవి అదనంగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్, వర్క్షీట్ 13 తీసివేత స్వీయ మదింపు సెల్ఫ్ అసెస్మెంట్లో ఒక అపార్ట్మెంట్లో మొత్తం 158 మంది ఉన్నారు, వారిలో 90 మంది పురుషులు, అయినా స్త్రీలు ఎంతమంది? అపార్ట్మెంట్లో ఉండే మొత్తం జనాభా ఈక్వల్ 158, అందులో పురుషులు ఈక్వల్ టు 90, అయినా స్త్రీలు ఈక్వల్ టు 158 మైనస్ 90. సో 8లో 0 తీసేస్తే 8, 15లో 9 తీసేస్తే 6. సో మనకి 68 మంది పురుషులు అనేవాళ్ళు మనకి ఇక్కడ ఉన్నారు. ఓకేనా? స్త్రీలు 68 మంది స్త్రీలు అనేవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, 7th చూసినట్లయితే ఒక పాఠశాల గ్రంథాలయంలో తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో క్రింది విధంగా పుస్తకాలు ఉన్నాయి. కింద ఇవ్వబడిన సమాచారం అసంపూర్ణంగా ఉంది. లైబ్రరీ అధికారి ఈ పట్టికను పూరించడంలో సహాయం చేయండి. సో వినోద గణితం 120 పుస్తకాలు, ఇంగ్లీష్ మాధ్యమం పుస్తకాలు 60 అయితే 180 అవుతాయి కదా. సో 60 అనేది ఇక్కడ మనం రాసుకుంటాం. సైన్స్ 100 అయితే ఇక్కడ 60 పుస్తకాలు తక్కువ ఉన్నాయి కదా, 60 ప్లస్ 40 100 అవుతుంది. సో సైన్స్ ఆనందం అనేది 60 పుస్తకాలు రాసుకుంటాం. బొమ్మల కథలు 115 85. సో 115 85 మనకి ఇక్కడ ఎన్ని అవుతాయమ్మా? 200 అవుతాయి కాబట్టి 200 రాస్తాము. మ్యూజిక్ 52 కాబట్టి ఇక్కడ 52 రాసుకుంటాము. మొత్తం పుస్తకాలు మనకి ఇక్కడ 52 కాబట్టి 52, 115, 60, 120 వీటన్నిటిని కూడితే ఇక్కడ మనం ఆన్సర్ రాసుకుంటాం. అలానే వీటన్నింటినీ కూడి మనం ఇక్కడ ఆన్సర్ రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, మనం గమనించినట్లయితే ఒకటి, ఫస్ట్ వన్, ఏ పుస్తకాలు మనకి ఎక్కువగా ఉన్నాయి? ఇక్కడ బొమ్మల కథల పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి, 200 ఉన్నాయి. సో బొమ్మల కథల పుస్తకాలు
మొత్తం పుస్తకాలు ఎన్ని ఉన్నాయి. సో మొత్తం పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అంటే 180, 280, 480, 480, 532. సో మొత్తం పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే 532 పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మాధ్యమ పుస్తకాలు ఎన్ని. సో ఇంగ్లీష్ మాధ్యమ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, 60 + 40 = 100, 100, 80, 185 పుస్తకాలు ఉన్నాయి ఇంగ్లీష్ మాధ్యమ పుస్తకాలు. ఓకే, రెండు మాధ్యమాల పుస్తకాల సంఖ్యలో భేదం ఎంత. సో తెలుగు మాధ్యమ పుస్తకాలు ఇంగ్లీష్ మాధ్యమ పుస్తకాల మధ్య ఎంత తేడా ఉంది. సో మనకి ఇక్కడ 180 + 60, 180, 180, 100, 200, 200, 195, 295, 252. సో 295 305 + 40 347 పుస్తకాలు ఉన్నాయి. సో మనకి రెండు మాధ్యమ పుస్తకాల్లో సంఖ్యల భేదం కావాలి కాబట్టి 347 - 185 తీసివేస్తే మనకి ఈ రెండు పుస్తకాల మధ్య భేదం అనేది వస్తుంది. అర్థమైందమ్మా అందరికీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.